యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో ప్రేమ యాత్ర చేద్దామా. ఇవ్వు ప్రేమ యాత్రలకు బృందావనం. ఇది పొయ్యి మీద నుంచి తెచ్చావా, ఫ్రిడ్జ్ లోంచి పట్టుకొచ్చావా? ఇంత చల్లగా ఉంది. ఓవెన్ కంటే వేడిగా మీరే ఉన్నారు కదా, ఇంకా వేడి కాఫీ ఎందుకని చల్లటిది ఇచ్చాను. తల్లి కొడుకులకు నేనంటే బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోయింది. అయ్యో ఎంత మాట, ఎంత మంది ఉన్నా నా రెస్పెక్ట్ నాదే అంటావు, ఎల్లి కిరాణా షాపు బిల్లు కట్టమంటావు, అంతేనా? చచ్చా, ప్రతిసారి అదేనా, ఈసారి డిస్ బిల్లు కట్టండి. ఏంట్రా మొహం అలా పెట్టావు, కిలో చక్కెర తక్కువైందా? ఇంకొంచెం కావాలంటే వాడు వేస్తాడ్రా, నువ్వు అలా ఏడు మొహం పెట్టకు. అసలే మంట మీదున్నా? అవునా, మేమింకా కుర్చీ మీద ఉన్నామనుకున్నాంలే. అరే రాజు కంట్రోల్. ఒరే నిన్ను చాలా సార్లు చాలా మాటలు అంటాం కదా, నీకేం కోపం రాదా? ఫ్రెండ్స్ మీరనుకుంటే ఇంకెవరు అంటారా? నేను చెప్పానా ఆడికి అసలు సిగ్గుశరం ఉండవురా అని? రాజు మళ్ళీ కంట్రోల్. మామా బిస్కెట్స్ ఏమైనా తింటావా? తింటాను రా. అయితే ఆ షాప్ లోకి వెళ్ళి కొనుక్కోని నేను. రే మీ అందరికి నేను ఎదవలా కనబడుతున్నానా? అలాగే కదరా కనపడేది, అందులో డౌట్ ఏముంది? ఏరా చిన్న బతుకు, నేను ఇక్కడ నుంచి వాకౌట్ చేస్తున్నాను, మీరే కూర్చోండి. పోరా. ఎక్కడికి వెళ్ళేది, బిల్లు కట్టాల్సింది వాడే, డబ్బులన్నీ వాడి దగ్గరే ఉన్నాయి. ఏమైంది రాజు? కూజ కాజు అయింది. కాజుని కరకర నమిలి మింగేయకపోయావా? రే అవతల మా నాన్నకి మనం కర్నూలు వెళ్ళిన నిజం తెలిసింది, ఇప్పుడు ఇంటికి వెళ్తే ఎగరేస్తంతాడో మీదికెక్కి గుద్దుతాడో తెలియక చస్తున్నా. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళానా అంటే బిండు తీస్తాడు, అసలే ఆయనకు పవన్ కళ్యాణ్ అనుకున్నంత తిక్కుంది. అయితే నీ లెక్కెంతో తేల్చేయాల్సిందే. భయంతో ఇప్పటికే బావిలో కప్పలా అయ్యాను, నువ్వు ఇంకా భయపెట్టకురా ప్లీజ్. నిన్ను మీ నాన్న ఏమీ అనకుండా ఉండడానికి నా దగ్గర ఓ మంచి ప్లాన్ ఉంది. అవునా, ఏంట్రా అది? చెప్పరా, చెప్పు 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 చెప్పు. నువ్వు ఆ చెప్పులు కూడా ఆపితే చెప్తా. ఆపేసా. ఇప్పుడు ఓ కుర్రాడు ఇంటర్లో ఫెయిల్ అయ్యి ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? హారతి ఇచ్చి ఇంట్లో తీసుకెళ్తాడ్రా. చెత్తవ్వా, ఇదో క్వశ్చనా? వచ్చే రేపు కొడతాడు కదా. అదే కుర్రాడు ఫెయిల్ అయిన బాధలో కాలో చెయ్యి విరగొట్టుకుని ఇంటికెళ్తే? ఇంటికి వస్తే నేనే విరగొట్టేవాని కదరా అంటాడు. అంటారు కానీ విరగొట్టారు కదా. మీ నాన్న ఏదైతే చేస్తాడనుకుంటున్నావో అది నువ్వే చేసుకుని వెళ్తే నీకు దొబ్బులు దెబ్బలు రెండూ తప్పుతాయి కదా. అంటే ఏంట్రా, నన్ను ఇప్పుడు కాళ్ళు చేతులు విరగొట్టుకోమంటావా? చీనీ, నీ కోతి బుర్రలో కొంచెం కూడా బ్రెయిన్ లేదురా. అంటే నేనెప్పుడు బ్రెయిన్ తినలేదు మామా, ఉందో లేదో. ఎక్కువగా ఆలోచించక మామా, అది లేదు అని వదిలే. గాని నువ్వు ఇప్పుడు కాళ్ళో చెయ్యో విరగొట్టుకుని వెళ్ళావంటే అసలు నువ్వు నా ఫ్రెండ్వేనారా? కాళ్ళు విరగొట్టుకో అంటావు? నీకు ఆత్రం ఆగదారా, మొత్తం చెప్పనే బావా. ఓహో ఇంకా ఉందా, చెప్పు. కాళ్ళు విరిగినట్టు యాక్టింగ్ చెయ్యి, అప్పుడు తిట్లు కాకుండా సింపతి వస్తుంది, 10 రోజులు రెస్ట్ వస్తుంది, కావలసినవన్నీ కాళ్ళ దగ్గరికే వస్తాయి. ఆహా నువ్వు మామూలుడివి కాదు మామా. ఏదో మామా అలా, గుండెలు తీసిన బంటువి, క్రిమినల్ మైండ్ వేసుకున్న జేమ్స్ బాండివి. వీడు నన్ను పొగుడుతున్నాడా తిడుతున్నాడా? ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్ ది యాక్షన్. ఏడే వీడు, ఇంకా రాడే? అయ్యో రామా నాకేం తెలుసండి. నీకేం తెలీదండి, ముందు వాడు రాని, రెండు కాళ్ళు విరగొట్టి మంచం మీద పడేస్తాను. నాన్న వచ్చావా, రారా ఈరోజు నీకుంది. ఏమైందిరా, క్రషర్లో బాడీ ఇరుక్కున్నట్లు ఒళ్ళంతా కట్లే. నన్ను క్షమించండి నాన్న, మీకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. అసలేమైందిరా? యాక్సిడెంట్ నాన్న, లారీలో వస్తుంటే ఎక్సెల్ వచ్చి గుద్దేసింది. ఎక్సెల్ లారీని గుద్దితే ఎక్సెల్ మీద ఉన్నోడు కదా గాయాలవ్వాలి,
మరి లారీలో ఉన్నా నీకెందుకు అయ్యాయి? క్షమించండి నాన్న, మీరేమంటారనే భయంతో తిప్పేసి చెప్పాను. బైక్ మీద వస్తుంటే లారీ గుద్దేసింది నాన్న. అయ్యో అయ్యో, ఈ గాయాలేంట్రా, ఏమైంది? వినే ఓపిక నీకున్నా, చెప్పే ఓపిక నాకు లేదమ్మా. చెయ్యి విరిగి నడవలేకపోతున్నా. ఏంటి? అదే అదే, కాలు విరిగి కదలలేకుండా ఉన్నా. ఒరేయ్, నిజంగానే నీకు యాక్సిడెంట్ అయిందా? పంపతీసి కనిపెట్టేశాడా? సత్యమే. మీకెప్పుడు అనుమానాలే, కాలుకంత పెద్ద కట్టు కనిపించట్లేదా మీకు? అదే నేను ఆ అనుమానం. 4 రౌండ్లు చుడితే సరిపోయే కాలుకు 40 రౌండ్లు బట్ట చుట్టాడు ఏంటా అని. పిట్టుగాడు వద్దంటున్నా, ఎంత కట్టుంటే అంత గట్టి నమ్మకం ఉంటుందని చెప్పా. దరిద్రం అంటే ఇదే. చాలండి మీరు మీ అనుమానాలు. నువ్వు రా నాన్న, మెల్లగా రా. అలాగే అమ్మా. అలా కొయ్యలా ఉండకపోతే సాయం పట్టొచ్చు కదా. కొయ్యలా ఉన్నానా? ఒసే, నేను నీ మొగుణ్ణే. అందుకే అన్నాను, వేరే వాళ్ళ మొగుళ్ళనంటే ఊరుకుంటారా? నాన్న, కాళ్ళు తగ్గే వరకు నువ్వు అస్సలు నడవకు. నడవక జంపు చేయమంటావా? ఆయన అలాగే అంటారు, కానీ డాక్టర్ మందులు ఏమైనా రాసిచ్చారా? అమ్మడి అమ్మ, కట్టయితే కట్టాం కానీ మందులు ఎక్కడి నుంచి తెచ్చేది? అమ్మడిగేది నిన్నేరా, మందులేవి? చాలా రాశాను నాన్న, కానీ నేనే తీసుకోలేదు. ఏ, ఆ మందులు కొనాలంటే మన ఆస్తులు అమ్మాలి నాన్న, అంతున్నాయి. అందుకే 10 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోదులే అనుకుంటూ వచ్చేసా అమ్మా. పోనీలే, కరువులో కాపాడావు. కన్న కొడుకు కాలు విరిగితే కరువు అంటారేంటి? అరువెవ్వడి ఇవ్వనప్పుడు కరువే అనాలే. వాడి కాలు మామూలు అయ్యేంత వరకు మీ పీనాసితనం తీసి తీసి గూట్లో పెట్టమంటావా, అల్మారాలో పెట్టమంటావా? జోబులో పెట్టుకోండి చాలు. నువ్వు రెస్ట్ తీసుకో నాన్న, నేను పాలు తెస్తాను. ఏ టింకి చక్క, ఏ టింకి చక్క, ఏ టింకి చక్క, టింకి చక్క, మా నాన్న నమ్మేశాడో. ఏ టింకి చక్క, ఏ టింకి చక్క. ఏమైందిరా? కాలు విరిగింది నాన్న. అది విరిగిందనే కదరా మంచం మీద పడుకోబెట్టింది. మంచం మీది నుంచి కిందికెందుకు దిగావురా? ఇప్పుడు ఎందుకు దిగానో కావాలా, విరిగిన కాలా అతకాలా? ఆల్రెడీ కట్టు కట్టుకునే వచ్చావు కదరా, మళ్ళీ ఎందుకు? ఆ డాక్టర్ కట్టు సరిగా కట్టలేనట్టుంది నాన్న, మళ్ళీ వెళ్దాం ప్లీజ్. ఆ డాక్టర్ కట్టు కట్టలేదా? అసలు అప్పుడు నీ కాలు విరగలేదా? ఇప్పుడు మీ డౌట్ లాపి ఆ డాక్టర్ ని పిలవండి నాన్న, ప్లీజ్. సరే సరే, ఏడవకు, పిలుస్తాను. డాక్టర్, విరిగింది మొహం కాదు, కాలు. ఐ నో, మనిషి మొహం చూసి చెప్పేయగలను ఏం విరిగింది ఎక్కడ విరిగింది అని. కట్టైనా విరిగించోట కడతారా, మొహానికి కడతారా? నా ముందు కామెడీ చేసావు అనుకో. నవ్వుతారా? బాగున్నా ఇంకో కాలు కూడా ఇరిచేస్తాను. అమ్మో వద్దు, చూడండి. సి ఆ సుబ్బారావు, మీ అబ్బాయి కాలు బెనికింది, 1 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలి. అస్సలు మంచం దిగురుదు. ఆడసలే కోతి, ఊరికే ఉండక దిగితే ఏం పర్లేదు. దిగిన రోజు నుంచి ఇంకో 2 వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది. నేను అస్సలు ఈ మంచం దిగను, ఓహో అస్సలు దిగను. హలో. ఏరా, ప్లాన్ వర్కౌట్ అయిందా? వర్కౌట్ కాదురా నీ అబ్బా, నిజంగానే నా కాలు ఇరిగింది.